ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వెరిఫై ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. కింద ఒక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు బాగా చూడండి, ఇక్కడ మిడిల్లో ఈక్వల్ ఉంది. యాక్చువల్గా మనకు టూ నెంబర్స్ ఇచ్చి తర్వాత ఈక్వల్ ఉండి మనకి ఈ రిజల్ట్ ఏమొస్తుంది కనుక్కోమని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, మిడిల్లో ఈక్వల్ ఇచ్చాడు. అంటే ఈక్వల్ అనేది ఏం చెప్తుంది, ఇలా మిడిల్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ యొక్క వాల్యూ కానీ ఈక్వల్కి రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ యొక్క వాల్యూ కానీ రెండు ఈక్వల్ అని చెప్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ప్రాబ్లం చూసుకుందాం. 18 × (7 + -3) = 18 × 7 + 18 × -3. సో దీన్ని చూసినట్టయితే కొన్ని బ్రాకెట్లో ఉన్నాయి, కొన్ని బ్రాకెట్ బయట ఉన్నాయి. మనం బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, దీంట్లో బ్రాకెట్లోంచి బయటికి తీసుకురావాలి. యాక్చువల్గా మీకు బోర్డ్మాస్ రూల్ అనేది వచ్చి ఉండాలి. బోర్డ్మాస్ రూల్ అనేది కానీ మీకు అర్థం కాకపోతే ఈ సెర్చ్ బాక్స్లో నివాస్ ఇన్పో / బోర్డ్మాస్ అని టైప్ చేయండి. మీకు ఒక వీడియో డిస్ప్లే అవుతుంది, దాన్ని ఒకసారి చూడండి. బోర్డ్మాస్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ బ్రాకెట్లోంచి మనం బయటకు తీసుకురావాలి. బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలి అంటే మనం ఏం చేయాలి, ఈ 18 యాస్టీస్గా రాసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఏముంది ఫస్ట్ చూడాలి. బ్రాకెట్లోంచి బయటికి రావాలి అంటే బ్రాకెట్లో సింగిల్ నెంబర్ ఉండాలి. సింగిల్ నెంబర్ కాదు, ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి, సమ్ ఆపరేటర్ ఉంది. సో సమ్ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేటర్ని ఎలిమినేట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. కాబట్టి నేను యాస్టీస్గా 7 - 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఈక్వల్ ఇక్కడ 18 × 7, దాన్ని కూడా యాస్టీస్గా తీసుకున్నాను. ఈ బ్రాకెట్లో ఏం చేశాను, ఈ మైనస్ అంటే ఈ -3 ఉంది కదా, దీన్ని బయటకు తీసుకొచ్చాను. ఓకే, 18 × -3 అంటే నేను ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, ఈ స్మాల్ బ్రాకెట్ ఏదైతే ఉందో, ఓకే, ఇందులో టూ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ స్మాల్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేశాను. ఇక్కడ ఈ స్మాల్ బ్రాకెట్ని ఎలిమినేట్ చేసినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. ఇక్కడ ఈ స్మాల్ బ్రాకెట్ని ఎలిమినేట్ చేసినప్పుడు యాసిస్గా -3 అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను, నేను ఈ బిగ్ బ్రాకెట్స్లో సింగిల్ డిజిట్గా మారుస్తున్నాను. టూ డిజిట్స్ ఉన్నాయి కదా, 7 - 3 ఉంది ఇక్కడ, ఇక్కడ 18 × 7 ఉంది, ఇక్కడ 18 × -3 ఉంది. దీంట్లోనే నేను ఈ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేటర్స్ ప్రాపర్టీస్ ప్రకారం వాటిని సింగిల్ నెంబర్గా మారుస్తున్నాను. ఇప్పుడు 18 యాసిస్గా తీసుకొని 7 - 4 చేస్తే 4 వస్తుంది. ఈ 4ని తీసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 18 × 7. మీకు 18 టేబుల్ అనేది వచ్చి ఉండాలి, అంటే మీరు టేబుల్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. 18 × 7 = 126, 18లో 126. సో 126 తీసుకున్నాను ప్లస్ 18 × 3 = 54. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ బిగ్ బ్రాకెట్ని కూడా ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్, ఈ బిగ్ బ్రాకెట్లోంచి 4ని బయటకు తీసుకొచ్చాను, ఈ 126ని బయటకు తీసుకొచ్చాను, ఈ -54ని కూడా బయటకు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనకి ఇంకా బ్రాకెట్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడికి ఇక్కడికి బ్రాకెట్ని ఎలిమినేట్ చేసేవరకు ఈ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వీటి మధ్యన ఏం మిగిలింది, ఇక్కడ మల్టిప్లికేషన్ మిగిలింది, ఇక్కడ సబ్ట్రాక్షన్ మిగిలింది. సో 18 × 4 చేస్తే నాకు 72 వచ్చింది. ఈ 126లోంచి 54 తీసేస్తే కూడా 72 వచ్చింది. అంటే ఈ ఇచ్చిన ప్రాబ్లం అనేది ట్రూ ఆర్ ఫాల్స్, అంటే 72 = 72 కరెక్టే కదా, కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లంకి వెళ్తే దీంట్లో కూడా టూ టైప్స్ ఆఫ్ బ్రాకెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్ని అనేది ఎలిమినేట్ చేద్దాం. సో స్మాల్ బ్రాకెట్ని ఎలిమినేట్ చేయడానికి ఈ -21ని బయటకు తీసుకొచ్చాను ఇంటూ, ఇందులో బిగ్ బ్రాకెట్ అలాగే ఉంచుకొని ఈ -4ని బయటకు తీసుకొచ్చాను, ఈ -6ని బయటకు తీసుకొచ్చాను. ఈక్వల్ పెట్టుకొని మళ్ళీ బిగ్ బ్రాకెట్ తీసుకొని ఈ -21ని బయటకు తీసుకొచ్చాను, ఈ -4ని కూడా బయటకు తీసుకొచ్చాను, అలాగే ఈ -21ని బయటకు తీసుకొచ్చాను, -6ని బయటకు తీసుకొచ్చాను. అంటే స్మాల్ బ్రాకెట్ తీసేసి ఈ స్టెప్లో రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ బ్రాకెట్ లోపల ఉన్నాయి కదా వీటిని సింగిల్ నెంబర్గా మార్చాలి. ఫస్ట్ బ్రాకెట్లోంచి మళ్ళీ వీటిని బయటకు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, ఈ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని టూ నెంబర్స్ని సింగిల్ నెంబర్గా మార్చాలి. సో దానికోసం దీంట్లో నేనేం చేస్తున్నాను, ఈ 21 యాసిస్గా అలాగే తీసుకొని ఈ బ్రాకెట్లు -4 - 6 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలా చేయకూడదు, ఎందుకంటే రెండు మైనస్లే. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ అనేది రాదు. మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, బ్రాకెట్లో ఉన్నప్పుడు మాత్రమే మల్టిప్లికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం దీన్ని బయటకు తీసుకొచ్చాము, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఇక్కడ -6 వచ్చింది. దీన్ని ఎలా బయటకు తీసుకొచ్చాము నేను ఇంతకు చెప్పలేదు,
ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్లో అదంతా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పలేదు, కానీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ -6 అనేది బయటకు వచ్చేటప్పటికి ఏమైంది, -6 అయింది. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ -6 అయింది. కానీ ఇక్కడ వీటి మధ్యన బ్రాకెట్ అనేది లేదు ఇంకా ఈ రెండు నెంబర్స్ మధ్యన, కాబట్టి డైరెక్ట్గా రెండింటిని అడిషన్ చేయాలి, సారీ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేయాలి. -4 -6 చేస్తే మనకి -10 అవుతుంది. నెక్స్ట్ ఈ -21 ఇంటూ -4, ఓకే 21 ఇంటూ 4 చేస్తే 84 వచ్చింది. ఇప్పుడు ఇంటూ ఉంది కాబట్టి -ఇంటూ -, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ వస్తుంది. ఇక్కడ ఇంటూ లేదు కాబట్టి మైనసే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ -21 ఇక్కడ -6, ఈ రెండింటి మధ్యన ఏముంది మల్టిప్లికేషన్, కాబట్టి 21 ఇంటూ 6 126, ఈ -ఇంటూ- ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు బ్రాకెట్లో సింగిల్ సింగిల్ డిజిట్ ఉంది. ఇప్పుడు నేను ఈ బ్రాకెట్ని తీసేస్తాను. ఈ బ్రాకెట్ని తీసేయాలంటే ఈ బ్రాకెట్ కవతల లోపల మైనస్ ఉంటే ప్లస్ ఉందో చూసుకోవాలి, లోపల ప్లస్ ఉంటే బయట మైనస్ ఉందో చూసుకోవాలి, అలా చూసుకొని ఎలిమినేట్ చేయాలి. సో నెక్స్ట్ 21కి 21 తీసుకున్నాను. ఈ -10 ఇక్కడ ప్లస్ లేదు కాబట్టి డైరెక్ట్ అలాగే తెచ్చుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు 84ని బయటకు తెచ్చుకున్నాను. ఇక్కడ ప్లస్సే ఇక్కడ ప్లస్సే, ఇక్కడ ఏం లేదంటే లోపల ప్లస్సే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కాబట్టి 126. ఇప్పుడు నేను ఈ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ని, ఈక్వల్కి రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ని వాటి ఆపరేటర్స్ ప్రకారము ఆపరేషన్లను చేస్తాను. అలా చేస్తే 21 ఇంటూ 10 210, ఈ -ఇంటూ- ప్లస్ అయింది. 84 ప్లస్ 126 210, సో 210 ఈక్వల్ టు 210, కాబట్టి ఇది కూడా ట్రూ. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లంలో ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈజ్ -1 ఇంటూ ఏ ఈక్వల్ టు. ఇక్కడ ఏమడుగుతుండు అంటే ఏ అనేది ఒక ఇంటీజర్ అనుకో. యాక్చువల్గా ఇంటీజర్స్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ కాదు, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో. కానీ ఏని ఏమంటుండు అంటే ఒక ఇంటీజర్ అనుకో అంటుండు. అలా అనుకొని మళ్ళీ ఏమడుగుతుండు, -1 ఇంటూ ఏ చేస్తే నీకు రిజల్ట్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. సో దీనికోసం ఫస్ట్ మనము ఈ ఆల్ఫాబెట్తో కాకుండా ఒక నెంబర్తోని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే ఒక నెంబర్ని 3 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. ఏ బదులు నేను ఇక్కడ ఏం చేశాను, 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 1 ఇంటూ ఏ అన్నాడు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, 1 ఇంటూ 3 చేశాను. 1 ఇంటూ 3 చేస్తే ఏమొచ్చింది, 3 వచ్చింది. ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్లో రిజల్ట్ వచ్చింది. అంటే -1తో ఇంకొక నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే అది మైనస్లోనే వస్తుంది, దేంతో చేస్తామో అదే వస్తుంది. మనం ఇంతకుముందు ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్లో మాట్లాడుకున్నాం. ఒక నెంబర్ని మల్టిప్లికేషన్ విత్ 1 అని చెప్పేసి మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. మీరు ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోండి. ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లికేషన్ చేసినా, 1ని ఇంకో నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినా దాని ఐడెంటిటీ అనేది కోల్పోదు, అదే నెంబర్ వస్తుంది, అదే ప్రాపర్టీ అనేది ఇక్కడ అప్లై అయ్యింది. ఇప్పుడు యాస్టీస్గా ఏను మరి -1తో చేస్తే, ఇప్పుడు 3ని -1తో చేస్తే -3 వచ్చింది, మరి ఏను -1తో మల్టిప్లికేషన్ చేస్తే -a వస్తుంది. ఇక్కడ -3 వచ్చినప్పుడు ఇక్కడ -a వస్తుంది. సో 1 ఇంటూ ఏ అవుతుంది. అంటే అక్కడ 1a ఉంది, దాన్ని 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1a రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం ఏమడిగాడంటే, డిటర్మైన్ ద ఇంటీజర్ హూస్ ప్రోడక్ట్ విత్ -1 ఈజ్ 5. ఇక్కడ ఏమంటుండు అంటే -1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు, ప్రోడక్ట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్, తెలుగులో దాన్ని లబ్ధము అని ఇస్తాడు, లబ్ధము అంటే గుణకారం. ఓకే, ప్రోడక్ట్ విత్ -1 ఈజ్ 5, అంటే ఈజ్ 5 అంటే రిజల్ట్ అనేది 5 రావాలి. -1తో మల్టిప్లికేషన్ చేస్తే 5 రావాలి. దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ 5 ఏంటి అంటే రిజల్ట్. మనకి ఒక నెంబర్ ఇచ్చాడు -1, అయితే ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ అనేది 5 వస్తుంది. ఈ 5 చూస్తే పాజిటివ్, ఈ 1 చూస్తే నెగిటివ్. ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, రిజల్ట్ అనేది పాజిటివ్లో వచ్చింది. అంటే పాజిటివ్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్, ఇంకొక నెంబర్ కూడా నెగిటివ్ అయి ఉండాలి. రెండు నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినా, రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినా కానీ పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే ఇంకొక నెంబర్ మనకు కనుక్కోవాల్సిన నెంబర్ అనేది నెగిటివ్ నెంబరు. మరి ఎంత మనం ఇంతకుముందు ప్రాపర్టీస్లో మాట్లాడుకున్నాం, ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబరే వస్తుంది. అంటే ఇక్కడ 5 వచ్చిందంటే ఇక్కడ 5తోనే మల్టిప్లికేషన్ చేయాలి. 5తో మల్టిప్లికేషన్ చేస్తేనే ఇక్కడ 5 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -1 -1 5, ఇక్కడ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ -5 అనేది మన సెకండ్ నెంబర్. ఇప్పుడు చెక్ చేయండి, 1 ఇంటూ 5 5, -ఇంటూ- ప్లస్. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రోడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రాపర్టీస్ని యూజ్ చేసేసి ప్రోడక్ట్ని కనుక్కోమంటుండే. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే
26 ఇంటూ మైనస్ 48 ప్లస్ మైనస్ 48 ఇంటూ 36. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రాపర్టీస్ ప్రకారము బోర్మస్ రూల్ ప్రకారం బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలి. నేను ఇప్పుడు మైనస్ 48ని బయటకు తీసుకొచ్చాను, ఇక్కడ మైనస్ 48ని బయటకు తీసుకొచ్చాను, ఇక్కడ మైనస్ 36ని బయటకు తీసుకొచ్చాను. సో బ్రాకెట్ అనేది ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు చూడాలి 26 ఇంటూ 48. ఓకే, ఈ రెండింటి మధ్యన మల్టిప్లికేషన్ ఉంది, ఈ రెండింటికి మైనస్ ఉంది, ఈ రెండింటికి మల్టిప్లికేషన్ ఉంది. బోర్డ్మస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ముందు చేయాలి. కాబట్టి 26 ఇంటూ 48 చేస్తాను, ఈ 48 ఇంటూ 36 చేస్తాను. ఫస్ట్ 26 ఇంటూ 48 చేద్దాం. ఓకే, 26 ఇంటూ 48 చేస్తే ఇక్కడ చూడండి, మీకు 48తో మల్టిప్లికేషన్ చేయడం కష్టం అనుకుంటే సింగిల్ సింగిల్ నెంబర్తో చేయండి. 8 6 48 అనేది ఇక్కడ పెట్టుకున్నాను, 4 పక్కన పెట్టుకున్నాను. 8 2 16 16 ఇంతకుముందు ప్లస్ 4 20 అయింది 208. ఇప్పుడు 4తో చేస్తున్నాను. ఈ 4 అనేది ఎక్కడుంది, టెన్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ వన్స్ ప్లేస్ అనేది వదిలేయాలి, వదిలేసి ఇక్కడ నుంచి రాసుకోవాలి. ఈ 4తో 26ని మల్టిప్లికేషన్ చేస్తే 104 వచ్చింది. ఈ 104 అనేది వన్స్ వదిలేసేసి రాసుకోవాలి. ఇప్పుడు వీటిని అడిషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 1248. మరి ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఒకటి పాజిటివ్ నెంబర్, ఇంకొక నెగిటివ్ నెంబర్, కాబట్టి ఇది నెగిటివ్ నెంబరే వస్తుంది. అంటే ఈ 26 ఇంటూ 48 ఎంత వచ్చింది అంటే 1248. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని, ఎందుకంటే మల్టిప్లికేషన్ ముందు చేయాలి, మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు 48 ఇంటూ 36, మైనస్ 48 ఇంటూ 36. సో 36తో మల్టిప్లికేషన్ చేయడం కష్టం కాబట్టి సింగిల్ సింగిల్ నెంబర్తో చేద్దాం. 6తో చేస్తే 288 వచ్చింది, 3తో చేస్తే 144 వచ్చింది. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా వీడియో పాజ్ చేసి. నెక్స్ట్ వీటిని టోటల్ చేస్తే 1728, కానీ ఇది పాజిటివ్లో వచ్చింది. ఎందుకంటే రెండు నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ అడిషన్ చేయాలి. కాబట్టి 1000 నెగిటివ్ ఉంది కాబట్టి ఈ బిగ్ నెంబర్ ఇప్పుడు మనం దాని విధంగా రాసుకోవాలి. అలా 1248 ప్లస్ 1728, ఇది ఒక నెగిటివ్ నెంబర్, ఇది ఒక నెగిటివ్ నెంబర్, ఇది ఒక పాజిటివ్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి, మనకి రిజల్ట్ ఎంత వచ్చిందంటే 480. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చూస్తే 8 ఇంటూ 53 ఇంటూ మైనస్ 125. ఫస్ట్ బ్రాకెట్లోంచి 125ని బయటకు తీసుకొస్తే 8 ఇంటూ 53 ఇంటూ 125. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 ఇంటూ 53 చేస్తే 53తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను 8తో చేస్తున్నాను. 8తో చేస్తే వచ్చింది 424. దాన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం, 424 ఈ రెండింటిని చేస్తే 424 వచ్చింది. ఇంకొక నెంబర్ ఉంది మైనస్ 125. ఇప్పుడు ఈ 424ని మైనస్ 125తో మల్టిప్లికేషన్ చేయాలి. సో అలా చేస్తే నేను 125తో మల్టిప్లికేషన్ చేయడం మీకు కొంచెం కష్టం కాబట్టి సింగిల్ సింగిల్ డిజిట్తో ఫస్ట్ 5తో చేశాను, 2120 వచ్చింది. తర్వాత 2తో చేశాను, 848 వచ్చింది. తర్వాత 1తో చేశాను, 424 వచ్చింది. అయితే మీరు ఒకదాన్ని ఒకటి రాసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది వన్స్ కాబట్టి వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది టెన్స్ కాబట్టి 10 ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది హండ్రెడ్స్ కావచ్చు 100 ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని టోటల్ చేసేస్తే నాకు 53,000 వచ్చింది. అంటే ఆన్సర్ ఈజ్ 53,000. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం, 15 ఇంటూ మైనస్ 25 ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ 10. ఫస్ట్ దీంట్లో మనం చేయాల్సింది బ్రాకెట్స్ ఎలిమినేట్ చేయడం. బ్రాకెట్లోంచి బయటకు తీసుకొస్తే మైనస్ 25 మైనస్ 4 మైనస్ 10. ఇవి ఎలాగో ఉన్నాయో అలాగే వస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్రాకెట్ యువతలో వేరే మల్టిప్లికేషన్, సారీ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇవ్వలేదు. అందుకోసం ఈ బ్రాకెట్లు ఎలా ఉంటే అలా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం చెక్ చేయాల్సింది ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 15 ఇంటూ 25. సో 5తో చేస్తే 75 వచ్చింది, 2తో చేస్తే 30 వచ్చింది, ఆ రెండింటిని యాడ్ చేస్తే 375 వచ్చింది. ఓకే, ఈ మైనస్ 15 ఇంటూ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు నాకు వచ్చిన రిజల్ట్ ఎంత అంటే 375. ఇప్పుడు మైనస్ 4 ఇంటూ మైనస్ 10 ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు 375ని మళ్ళీ 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 375ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 1500 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ వెళ్ళిపోయి నెక్స్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, 1500 ఇంటూ మైనస్ 10. లాస్ట్ మనకు మిగిలింది మైనస్ 10. ఇప్పుడు మైనస్ 10తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే మైనస్ 1500 మైనస్ 10తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 1500 15,000. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం, సేమ్ ఫస్ట్ బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలి, తర్వాత వాటి మధ్యన మల్టిప్లికేషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది. సో తర్వాత ప్రాబ్లం కూడా సేమ్, బ్రాకెట్లో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు.
సో ఆ బ్రాకెట్లోంచి బయటకు తీసుకొస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలి. దాని తర్వాత ఫస్ట్ మళ్ళీ సింబల్స్ ఏమున్నాయనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్లు ఉంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. చేస్తే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకే నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటి మధ్యన మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే కూడా మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఆ రెండు ఏంటంటే రెండు కూడా మైనస్ నెంబర్సే. ఓకే, రెండు కూడా నెగిటివ్ నెంబర్సే. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ని ఏం చేయాలి, ఒకదాంట్లోంచి ఒకదాంట్లో సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది, 62,500 వస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండింటికి మైనసే ఉంది కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, రెండింటికి కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాము లేదా అడిషన్ చేసినాము అనుకోండి, ఈ సింబల్ అనేది చేంజ్ కాదు, ఓన్లీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్, ఫస్ట్ మనం బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలి. అలా తీసుకొస్తే మనకి, అయితే బ్రాకెట్లోంచి బయటకు తీసుకురావాలంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ ఉన్నాయంటే ఆ 2 నెంబర్స్ ఏం చెప్తుంది, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 50లోంచి 2 మైనస్ చేస్తే 48. ఇప్పుడు ఈ 7తో 48 మల్టిప్లికేషన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది, అదే 336. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఎందుకు చెప్తున్నానంటే, యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీ అన్నాడు మనకి. యాక్చువల్గా మనం ఇంతకుముందు ప్రాపర్టీలో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఒకటి మాట్లాడుకున్నాం. ఓకే, ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే, బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో ఆ నెంబర్స్తో బ్రాకెట్ బయట ఉన్న నెంబర్ని మల్టిప్లికేషన్ చేయమంటుంది. అంటే ఇక్కడ ఏమంటుంది, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని సబ్స్ట్రాక్షన్ చేయకుండా ఈ 7 × 50 7 + −7 × 2. ఓకే, ఈ 7ని 50తో మల్టిప్లికేషన్ చేయాలి, 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే 7 × 50 − −7 × 2. మైనస్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఇప్పుడు 7 × 50 చేస్తే ఎంత వస్తుంది, 350. 7 × 2 చేస్తే 14 వస్తుంది. ఇప్పుడు 350లోంచి 14 తీసేస్తే 336. ఎలా చేసినా కానీ ఆన్సర్ మాత్రం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 7th ప్రాబ్లం, −17 × −29. సేమ్ యాస్టిస్గా బ్రాకెట్లోంచి బయటకు తీసుకొస్తే −17 × −29 వస్తుంది. ఇప్పుడు 17ని 29తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 493 వస్తుంది. ఈ 493 అనేది పాజిటివ్ నెంబర్లో వస్తుంది, నెగిటివ్లో రాదు. ఎందుకు అంటే −(-) పాజిటివ్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే −57 × −19 + 57. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్లోంచి బయటకు తీసుకొద్దాం. అప్పుడు −57 × −19 + 57. ఇక్కడ చూడండి, మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, మళ్ళీ మైనస్, మళ్ళీ అడిషన్. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. ఫస్ట్ మరి మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. దేని మల్టిప్లికేషన్ చేయాలి, 57ని ఈ 19ని. సో −57 × −19 చేస్తే మనకి ఎంత వస్తుంది, 1083. ఓకే, మీకు డైరెక్ట్ 19 టేబుల్ వస్తే డైరెక్ట్ చేయండి, 19 టేబుల్ రాకపోతే సింగిల్ నెంబర్తో చేయండి. అలా చేస్తే మనకి 1083 వస్తుంది. కానీ ఇది పాజిటివ్లో వస్తుంది, ఎందుకంటే ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు −1083కి ఏం చేయాలి, మిగిలింది ఏంటి, +57. ఈ 57 అనేది యాడ్ చేయాలి. సో అలా చేస్తే రిజల్ట్ అనేది 1140.